దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వరదలుతున్న మీ అందరికీ కూడా ప్రభుదేని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి ఉన్నత శుభనామల్లో మీ అందరికీ కూడా నిండు శుభాభివందనలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని నేను ఆశపడుతున్నాను దైవికంగా ఎదుగుతూ ఉన్నారని ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని అనేక మందికి పాత్రలుగా మీ యొక్క జీవితాలన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు నూతనంగా కట్టబడతా ఉన్నాయని నేను ఇది ఆశపడుతున్నాను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాను అయితే మనం ప్రకటన గ్రంథ ధ్యానాలని మొదలుపెట్టి సుమారుగా నెల కావస్తూ ఉంది ఈ నెలలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం మొదట అధ్యయమంతటినీ కూడా చక్కగా క్షుణ్ణంగా దేవుని యొక్క స్వారూప్యాన్ని చాలా చక్కటి పోలికలతో చక్కటి అలంకార పూర్వహితమైనటువంటి భాషలో అర్థాలతో మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు ఇరవై రెండు అధ్యాయాల్లో మొదటి అధ్యాయం పూర్తి చేసేసుకున్నాం రెండో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం తర్వాత తర్వాత నుంచి కూడా ఒకే అధ్యాయాన్ని రెండు మూడు వారాలు వివరిస్తారండి అంటే రెండు మూడు వారాలు కాదండి ఒక అధ్యాయాన్ని నెల రోజులు వివరించుకోవడానికి సైతం సరిపోదు అంట అంత అద్భుతమైన విషయం దాగి ఉన్నటువంటి ఏకైక పుస్తకం ప్రకటన గ్రంథం అనేటువంటిది కనుక రెండో అధ్యాయం అయితే మాత్రం ప్రత్యేకంగా ఏడు సంఘాలు అనేటువంటివి ఉన్నాయి కనుక వాటన్నిటి గురించి కూడా చాలా ప్రత్యేకంగా సమయాన్ని తీసుకోవాలి కనుక ఏ సంఘానికి సంబంధించిన అంశం ఏ సంఘానికి సంబంధించిన సమయం దానిదే కనుక వాటిని ప్రత్యేకంగా తెలియపరుస్తున్న సందేహం లేదు కానీ మూడో అధ్యాయం మొదలు ఇరవై రెండో అధ్యాయం వరకు ఒక్కొక్క అధ్యాయం నుంచి కూడా అవసరమైనటువంటి ధ్యానించవలసినటువంటి తెలుసుకోవలసినటువంటి క్షుణ్ణమైనటువంటి కొన్ని పరిశీలనలు ఉన్నాయి వాటి మాత్రమే అంటే ఒక అధ్యాయాన్ని ఒక ఒక ఎపిసోడ్లో పూర్తి చేసుకోవడానికి సత విధాల ప్రయత్నిస్తాను అది కూడా దైవ ప్రేరేపణ ఏ విధంగా ముందుకు కొనసాగింపజేస్తారో ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నం అయితే చేద్దాం అయితే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో మనం అందరం కూడా చక్కగా ప్రవేశించాం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో ఉన్నటువంటి ఏడు సంఘాలకి ఏ విధంగా ఉత్తరాలు రాశారో మనం తెలుసుకున్నాం ఆ ఏడు సంఘాలు ప్రస్తుతం భూమి మీద లేకపోవచ్చు కానీ చారిత్రాత్మిక ఆధారాలు ఎప్పటికీ కూడా మనకు కనబడేట్టుగా దేవుడు ఉంచాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం లేని సంఘాలు కాదు లేని సంఘాలు అనే మాట కంటే కూడా లేని దేవుడు కాదు లేని దేవుడు అయితే లేని వార్తలు పడతాయి లేని దేవుడు అయితే లేని చరిత్ర అంతా కూడా కనబడినట్టుగా చేస్తాం లేనటువంటి ఆధారాలన్నీ కూడా ఏ కొత్త కొత్తగా వింత వింతగా ఉంటాయి కానీ లేని దేవుడు కాదు ఉన్న దేవుడు కనుక ఆయన రాసినటువంటి గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ఉన్న విషయాలే కనుక ఇప్పటికీ కూడా చరిత్రకు చాలా స్పష్టమైన రీతిలో కనబడేటువంటి ఆధారాలు మనకి ఇప్పటికీ కూడా కనబడతా ఉన్నాయి అయితే ఏడు సంఘాలు ఉండేవా అంటే ఉన్నాయి ఈ ప్రదేశం ఇదే ఇక్కడే ఒక చర్చ్ ఉండేది ఇక్కడే ఒక మందిరం ఉండేది ఇక్కడే ఒక సంఘం అనేటువంటిది ఆవిర్భించబడింది ఆయన నమ్మడానికి విశ్వసించడానికి లెక్కలేనన్ని సాక్ష్యాలు ఇప్పటికీ కూడా కనబడతానే ఉన్నాయి కాబట్టి లేనిది కాదు ఉన్నది ఏడు ఉత్తరాలు రాశారు దేవుడు అపోస్తుడని వివాహం ద్వారాగా అయితే ఆ ఏడు ఉత్తరాలు కూడా ఏడు సంఘాలను ఉద్దేశించి రాయడం జరిగింది బలపరచడానికి నూతనమైన మార్పుల్లోకి నడిపించడానికి నూతనమైనటువంటి విశ్వాసము బలాన్ని కూడా సంఘబిడలకు అనుగ్రహించడానికి దేవుడు లేఖనాల ద్వారాగా లేకపోతే ఉత్తరాల ద్వారాగా బలపరిచేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకి ఆ ఉత్తరాలన్నీ కూడా తెలియపరుస్తూ అయితే ఏడు సంఘాల్లో మొట్టమొదటి సంఘం గురించి మనం పరిశీలించాం ఎఫ్ఎస్ఎస్ అనేటువంటి ఎఫ్ఎస్సు అనేటువంటి సంఘం గురించి దేవుడు ఈ సంఘాన్ని బట్టి సంతోషించాడు అదే దేవుడు ఈ సంఘాన్ని బట్టి బాధపడ్డాడు కూడా ఎందుకంటే ఒక విషయంలో మెచ్చుకున్నారు ఒక విషయంలో తిట్టాడు ఏంటి మెచ్ మెచ్చుకున్న విషయం ఏంటి తిట్టిన విషయం అనేది కూడా గడిచినటువంటి దినాన్ని మనం అందరం కూడా జ్ఞాపం చేసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు అయితే ఈరోజు మనం రెండో సంఘంలోకి వెళ్ళడానికి దేవుడి సహాయాన్ని అందించాడు ఈ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో మనకు కనబడేటువంటి రెండో సంఘం పేరే స్మర్ణ ఇంగ్లీష్లో స్మిర్ణ తెలుగులో స్మర్ణ స్మర్ణ అంటే దానికి అర్థం చేదు బెట్టర్ అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది అంటే వేరే పరిశీలన ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ప్రత్యేకంగా వాక్య సందేశాల్లో కూడా నేను మీ అందరికి కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను జస్ట్ మీ మీకు అవసరమైన మాత్రమే చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అయితే ఈ స్మిర్ణ లేకపోతే స్మరణ అనేటువంటి సంఘాన్ని బట్టి దేవుడు బాధపడ్డా దుఃఖపడ్డా సంతోషించాడ తిట్టాడా మెచ్చుకున్నాడంటే అంటే అస్సలే తిట్టలేదండి స్మరణ సంఘాన్ని అక్కడ దేవుడు దూషించినట్టు కానీ బాధ పెట్టినట్టుగా కానీ తిట్టినట్టు కానీ అక్కడ లేదు చాలా మెచ్చుకున్నాడు చాలా ఇష్టపడాడు ఈ సంఘాన్ని పైగా ఏ సంఘానికి లేని ఆదరణ ఏ సంఘానికి లేని ధైర్యము ఏ సంఘానికి లేని ఓదార్పుని దేవుడి సంఘానికి అందిస్తాడు స్మరణ అనేటువంటి సంఘానికి అంత ప్రత్యేకమైన సంఘం అస్సల పల్లెత్తి మాట కూడా దేవుడి సంఘాన్ని అనలేదు అంత శ్రేష్టమైన రీతిలో అంత కరెక్ట్గా క్రమంగా నిలబడినటువంటి సంఘం స్మర్ణ సంఘం ఆ సంఘం ఇప్పుడుందా అంటే సంఘం లేదు కానీ ఆ సంఘం ఉన్న ప్రదేశం ఉంది స్మర్ణ అని చూడండి ఇప్పుడు దాన్ని ఇజ్మిర్ అని పిలుస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా చరిత్రలో ఉంది ఇప్పటికీ కూడా ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి ప్రదేశంలో ఆ ప్రాంతం అంటే కూడా కనబడుతుంది ఇజ్మిర్ ఇజ్మిర్ అనేటువంటిది అంటే చాలా ఉంది కానీ అక్కడున్నటువంటి ఆది క్రైస్తువులు ఆది అపోస్తులు ఆది ఆ సంఘ నడిపించేటువంటి పాస్టర్లు అనుభవించినటువంటి శ్రమలో మామగలేవండి నరకం చూపించారండి బాబు ఈ సంఘ పరిస్థితులు సంఘ సమయంలో ఉన్నటువంటి వ్యక్తులకి అప్పుడున్నటువంటి చక్రవర్తులు నరకమే ప్రత్యక్ష నరకం టైబీరియస్ నీరో ఇలాంటి చాలామంది భయంకరమైనటువంటి అగస్టస్ అధికారులందరూ కూడా చక్రవర్తులందరూ కూడా ఆ రోజుల్లో పరిపాలించేవారు ఆ డొమ్మిషియన్ కూడా ఇలాగ నీరో కూడా ఇలాంటి చక్రవర్తులందరూ కూడా పాలించేటువంటి రోజులు అవి గొడ్డు రోజులు భయంకరమైన దినాలు క్రైస్తవ్యానికి నిజమైనటువంటి శ్రమ ఉన్నటువంటి దినాలేవి కానీ సంఘం బాగా నిలబడింది పటిష్టంగా నిలబడింది విశ్వాసంతో నిలబడింది నాణ్యంగా నిలబడిపోయింది అస్సలా బెదరలేదు అసలు భయపడలేదు అస్సల వనకలేదు చంపినా పర్లేదు నేను చచ్చిపోవడానికి సైతం సిద్ధం అంతే తప్ప మీ యొక్క శాసనాలకి మీరు పెట్టినటువంటి నియమాలకి పద్ధతులకి లోబడేటువంటి సంఘ బడలం అయితే కాదు అని చెప్పి చక్రవర్తులను సైతం ఎదిరించినటువంటి ఆ వైనం అంతా కూడా కనబడుతూ ఉంటుంది చాలా భయంకరమైన శ్రమలు పెట్టేశారు చాలా భయంకరమైన శ్రమలు పెట్టేశారు పైగా ఒక దయోజనుడు మన ఎఫ్ఎస్ సంఘాన్ని నడిపించిన పాస్టర్ గారు పాలికార్ప్ ఎఫ్ఎస్ సంఘంలో కూడా ఆయన పాస్టర్గా ఉండేవారు ఆ సంఘ ఆ సంఘాన్ని నడిపించినటువంటి ఈ పాస్టర్ గారు ఈ స్మరణ దగ్గర కూడా ఉన్నారు ఈ స్మరణలో భయంకరంగా చంపేశారు ఈ పాలికార్ప్ అనేటువంటి పాస్టర్ గారిని ఆయన వయసు ఆయన చచ్చిపోయేటువంటి సమయానికి వయసు అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ సెవెన్ ఇయర్స్ అంటే మంచి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి మంచి ముసలాడు ఆ ముసలతనంలో ఉన్నటువంటి పాస్టర్ గారి మీద సైతం జాలి చూపకుండా అతి కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితులు ఆ రోజులు కనబడుతామండి ఎలా చంపేశారంటే ఆయన్ని ఒక గంగాలంలో పెట్టి ఉడకబెట్టేశారండి ఉడకబెట్టారు ఒక గంగాలంలో పెట్టి ఆయన్ని అందులో పాడేసి మూత వేసేసి కింద కట్టెలన్నీ పేర్చి వెలిగించి ఉడకబెట్టేశారండి ఒక గిన్నెలో ఒక మాంసపు ముద్దలా అయిపోయాడు ఆయన ఆయన ప్రాణం కోల్పోయి ఆ ఎగ్గంతా ఆరిపోయే సమయానికి ఒక గిన్నెలో మాంసం ముద్దలాగా అయిపోయాడంట అంత కిరాతకంగా చంపేసినటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక దైవజను నా విధంగా చంపారు అది కూడా పండు ముసలాయన్ని పోలికార్పు అనేటువంటి ఫాస్టర్ గారిని ఆ విధంగా చంపినటువంటి వైను ఆ రోజుల్లో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా ఉంది అంత కిరాతుకులు అంత భయంకరమైనటువంటి చక్రవర్తులు నీరో తెలియనిది ఏం కాదు కదా మీకు ఎలాంటి చక్రవర్తు నూనెలో ముంచి చెట్టుకి కట్టి దీపాలు వెలిగించినట్టుగా వెలిగించి తలవార్లు మండిస్తూ ఉండేవాడు అంట సంతోషంగా హాయిగా మందేస్తూ ఉండేవాడు టైబీరియస్ సింహపు సింహాలు ఉన్న సింహాలని వదిలేసి బ్రతుకుండగా మనిషిని చంపేస్తూ ఉండేవాడు ఇలా చాలా భయంకరమైనటువంటి ఆ చరిత్ర లేదంటే చక్రవర్తులందరూ కూడా బతికున్నటువంటి కాలం అది బ్రతుకున్నటువంటి కాలం అయితే ఆ ప్రదేశంలో ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి చరిత్ర మనకు తెలియపరిచేటువంటి విషయం ఏంటంటే ఇది కూడా చాలా చాలా ప్రత్యేకమైనటువంటి సంఘం అండి చాలా ప్రత్యేకమైన చరిత్ర కలిగినటువంటి సంఘం అయితే అప్పుడు ఉన్నటువంటి చ చక్రవర్తులు యొక్క అనుభవాలు ఏ విధంగా అంటే ఏ చక్రవర్తి అన్నా వచ్చారనుకోండి ఆ చక్రవర్తి దేవుడు అన్నట్టుగా ప్రజలు మార్చేసేవారు మభిపరిచేవారు చక్రవర్తి దేవుడు చక్రవర్తి దేవుడు నీరో దేవుడు నీరో దేవుడు అగస్టస్ దేవుడు అగస్టస్ దేవుడు టైబీరియస్ దేవుడు టైబీరియస్ దేవుడు అని చక్రవర్తుల్ని దేవుడిగా కొలిచేటువంటి రోజులు అన్నీ ఇక్కడ అలాగే దేవుళ్ళుగా పిలవబడే పిలువబడేవారు పిలిపించుకునేవారు అక్కడతో అయిపోయిందంటే కాదు పైగా ఆ చక్రవర్తులకి సైతం గుడులు సైతం కట్టించేసుకునేవారు అప్పుడున్న చక్రవర్తులు వాళ్ళ కోసం వాళ్ళ పేరు మీద వాళ్ళ విగ్రహాలతో ప్రత్యేకమైన గుడులను సైతం నిర్మించుకునేటువంటి రోజులు అన్నీ కూడా ఇంకా ఇంకా అర్థం చేసుకోండి ఎంత భయంకరంగా ఒక చక్రవర్తిని దేవుడిగా రోజుల్లో కొనిచేటువంటి వారో మీకే అర్థం అవ్వాలి అంత భయంకమైనటువంటి పరిస్థితులు అలాంటి చక్రవర్తులకి విరోధంగా పోరాడేటువంటి క్రైస్తులు మరి ఏం చేస్తారు చెప్పండి అతి కిరాతకంగా చంపే లేదంటారా ఖచ్చితంగా చంపేశారు ఎందుకంటే చక్రవర్తి దేవుడేటి యేసు క్రీస్తు నిజమైన దేవుడు ఆయన మనుష్య కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన దేవుడు అనకుండా చక్రవర్తి దేవుడు అంటారేటి అన్నప్పుడు చాలా కిరాతకంగా 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 క్రైస్తవ శావుకుల్ని క్రైస్తుల్ని చంపేటువంటి రోజులన్నీ కూడా అక్కడ రెండు ప్రత్యేకమైనటువంటి దేవుళ్ళు ఉండేవారండి జూయిస్ అనేటువంటి ఒక దేవుడు సూర్య భగవానుడు ఆ దేవుడిని ఎక్కువగా కొలిచేవారు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి ఇస్తూ ఉండేవారు ఆ గుడి గోపురం మీద కూడా ఒక చంద్రాకారంలో ఒక అలంకరణ అనేటువంటిది కూడా ఆకారం కూడా కనబడుతూ ఉంటుంది అలాగే అదే ప్రాంతంలో ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు ఆ దేవుడి పేరు డైనాసియస్ డైనాసియస్ అనేటువంటి దేవుడు ఈ దేవుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఆ దేవుడి యొక్క గుడి గొప్పతనం ఏంటంటే ఆయన తాగుబోతులకి దేవుడు తాగుబోతులు దేవుడు అన్నమాట ఆయన అంటే ఒక మాట ఒక ఒక మాటలు మీ అందరికీ తెలియపరచాలంటే తాగుబోతులు మాత్రమే ఆ గుడిలోకి వచ్చేవారు అన్నమాట అక్కడున్న ఆ సమయంలో ఉన్నటువంటి సాంప్రదాయం వాళ్ళకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే వచ్చేటువంటి తాగుబోతు త్రాగడానికి వచ్చేటువంటి వాళ్ళు రెండు రెండు బాటిల్స్ తెచ్చుకునేవారు రెండు మందు బాటిల్స్ అదే క్వార్టర్ అయితే క్వార్టరు లేకపోతే హాఫ్ అయితే హాఫ్ ఫుల్ అయితే ఫుల్ ఏదో ఒకటి తెచ్చుకునేవాడు రెండు బాటిల్ తెచ్చుకునేవాడు ఆ రెండు బాటిల్లు గుడిలోకి తెచ్చుకుని ఒక బాటిల్ ఏమో దేవుడికి ఇచ్చేసేవాడు ఒక బాటిల్ ఏమో వీళ్ళు తాగేసేవారు అన్నమాట హ్యాపీగా ఫీల్ అయ్యేవారు రెండు బాట్లు ఒకటి దేవుడికి దేవుడు కూడా మరి అక్కడ మరి మందు తాగేవాడు ఏమో నాకు తెలియదు అలాగన్నమాట ఆ సంప్రదాయంలో వెళ్తున్నటువంటి రోజులన్నీ కూడా డైనాసిస్ అంటే ఒక దేవుడు రెండు బాటిల్ రెండు మందు బాటిల్ ఒకటేమో ఈ ఆయనకి ఒకటేమో ఇల్లు తెచ్చుకున్న వాళ్ళు హ్యాపీగా తాగేవారు నిరంతరము మళ్ళీ చెప్తున్న చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు బయట రోడ్ల మీద బయట స్ట్రీట్స్లో బయట వీధుల్లో వెళ్ళేటువంటి వారు అందరికీ కూడా గమనించేది ఏంటంటే ఆ గుడి గూపురం నుంచి ఆ గుడి పరిసర ప్రాంతాల నుంచి నిరంతరం పొగ లెగిస్తూనే ఉండేదంట అలా పైకి వస్తూనే ఉండేదంట ఇంకా అలాగ పొగ తాగే వాళ్ళు పొగ మందు త్రాగేటువంటి వాళ్ళు మందు తాగడం అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన అర్పితమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో స్మరణ అనేటువంటి సంఘం కట్టబడింది అంటే అర్థం చేసుకోండి ఇంత భయంకరమైన చక్రవర్తులు ఇంత భయంకరమైన వ్యసనకారులు ఇంత భయంకరమైన అన్ని రీతి సాంప్రదాయాల్లో మునుగు తేలవుతున్నటువంటి ప్రజల మధ్యన కట్టబడిన సంఘం అంటే శ్రమ ఏ విధంగా ఉంటుంది అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోండి నాలుగు వైపుల నుంచి కూడా ఒత్తిడి ప్రెషరు ఎదురవుతున్నటువంటి సమయంలో నిలబడిన సంఘం అది అన్ని శ్రమలు ఎదుర్కొన్నారు వాళ్ళు అన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అయినా సరే పరిచయం వదిలిపెట్టలేదు అయినా సరే సువార్తను వదిలిపెట్టలేదు చాలా ప్రయాసపడి మొత్తానికి ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు అయితే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి పెద్ద శత్రువు ఎవరంటే ఎవరో కాదు యూదులే యూదులు ఎక్కువ ఉండేవారు అక్కడ ఇంకో విషయం చెప్తున్నాను పాలికార్ప్ అనేటువంటి దైవజనుడు దైవజను ఉడకబెట్టేసే సమయంలో ఆ రోమా ప్రభుత్వంతో చేతులు కలిపి ఆయన ఉడకబెట్టేటువంటి ప్రక్రియలో కింద పొల్లలు పెట్టింది కూడా యూదులని చరిత్ర చెప్తూ ఉంటుంది ఆయన లోపల ఉడికిపోతూ గోల పెడతా ఉంటే ఇంకా మండాలి ఇంకా అని చెప్పి కింద నుంచి పొల్లలు పెట్టిన వాళ్ళు యూదులేనంట అపవిత్రమైన కలయిక అపవిత్రమైన కలక అంటే క్రైస్తువులకి పెద్ద శత్రువు ఆ సమయంలో యూదులే ఎప్పటికీ కూడా శత్రువులాగే వాళ్ళు చూస్తారు అనుకోండి మనల్ని క్రీస్తు దేవుడు అంటారండి అని అంటారు మనల్ని ఎప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి దేవుని బిడ్డలకి పెద్ద శత్రువు ఎవరంటే దేవుని బిడ్డలే క్రైస్తువులకి పెద్ద శత్రువు ఎవరంటే క్రైస్తువులే అన్నిలు కాదు దేవుని ఎరగనలు కాదు ఇది మాత్రం నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా పెద్ద శత్రుడు క్రైస్తుడికి క్రైస్తుడే ఒకడంటే ఒకటి పడదు వీడి మీద ఆడు బురద వేసుకుంటాడు ఆడేమి ఈయన మీద బురద వేస్తూ ఉంటారు ఒకళ్ళేమి ఆయన తప్పు పడుతుంటారు వాళ్ళు ఏమి ఈయన తప్పు పడుతూ ఉంటారు ఒకరి మీద ఒకళ్ళు చాడి చెప్పుకుంటారు ఒకళ్ళేమి ఇంకోళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉంటారు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంటారు ఒకళ్ళు ఏమి అలాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు అంటారు వీళ్ళు తొక్కేళ్ళు లేకుండా చేసేయాలని ఒకరు అంటారు అసలు వీళ్ళు లేకుండా చేసేళ్ళని ఇంకొకలా అంటూ ఉంటారు ఎవరంటే వీళ్ళు ఇద్దరు క్రైస్తులే అలాంటి పరిస్థితులు రోజులు అయితే అక్కడ త్రాగుడికి ఒక దే దేవుడు డైనాసియస్ అనేటువంటి దేవుడు త్రాగుబూతులు బాగా ఉపయోగపడే ఒక గుడిగా ఉండేదేమో అయితే మందు బాటిల్ రెండు పట్టుకెళ్ళి ఒక బాటిల్ దేవుడికి ఒక బాటిల్ నాపై అనమాట ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు బోల్డ్ మందు ఉన్నారు ఉన్నారో క్రైస్తువులు అని ఉన్నారు అదిరిపాస్టగారు అలా అంటారు క్రైస్తవులు అంటారు అంటారేటి క్రైస్తువులు తోగిపోతలు అంటలేదు క్రైస్తువులై క్రైస్తువులు అని అనుకుంటూ జీవించే త్రాగుబూతులు చాలామంది ఉన్నారు క్రైస్తువులు కాదు త్రాగుని విడిచిపెట్టకుండా వ్యసనాలు విడిచిపెట్టకుండా దుర్వ్యసనాలకు దూరం కాకుండా మందు సిగరెట్టు కాలుస్తానే నెలకొచ్చి బ్రహురాత్రి భోజనం తీసుకుంటానే అదే పిదాలతోనేమో దేవుని స్థుతిస్తూ అదే పిదాలతో మందు సిగరెట్ తాగేస్తున్న ప్రతి ఒక్కడో కూడా అబద్ధ క్రైస్తువులే తప్ప క్రైస్తువులు కాదు ఆ డైనాసియస్ అనేటువంటి దేవతను కొలిచేటువంటి వాళ్ళతో సమానం నేను ఈ మాట అంటున్నందుకు ఎవరో కూడా బాధపడకండి ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి వాస్తవానికి నిజమే ఆ రోజుల్లో ఒక గుడి దగ్గరికి వెళ్ళి మందు సేసా పెట్టేవారు ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తువులు సమాధుల దగ్గరికి వెళ్ళి మందు సీసాలు ఎట్టట్లేదా ఈస్టర్లకి గుడ్ ఫ్రైడేలకి పితరులో లేదంటే వెనకట తరం వాళ్ళు ఎవరన్నా చనిపోయారు అనుకో ఒకవేళ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరన్నా త్రాగే అలవాటు ఉందనుకోండి వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి సీసాలు మందు సీసాలు పెట్టేవాళ్ళు లేరా అఫ్కోర్స్ నేను పెట్టిన ఒకనొక సమయంలో నాకు మార్పు లేనప్పుడు దేవుని తెలుసుకోకముందు దేవుడు దూరంగా బ్రతికినప్పుడు చాలా పాపంలో బ్రతికినప్పుడు లోకంలో బ్రతికినప్పుడు నేను కూడా మా మావీలు చనిపోయిన ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి నేను కూడా అలాంటి మందు శిస్సులు పెట్టిన అనుభవాలు ఉన్నాయి నేను కూడా సిగరెట్లు వెలిగించి అక్కడ పెట్టిన అనుభవాలు ఉన్నాయి నేనేమీ ప్రత్యేకమైన వ్యక్తిని కాదు నేను కూడా అలాంటి తప్పులు చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను మనం చేయకూడదు ఆ పద్ధతి నేను దేవుని తెలుసుకున్న తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత మార్పులో నడిపించబడిన తర్వాత అన్నిటికీ మించి ఆత్మరక్షణని నేను సంపూర్ణంగా పొందుకున్న అనంతరం వాటన్నిటినీ కూడా నేను వదిలిపెట్టుకున్నాను నా కుటుంబీకులైనా నా సంఘ అయినా ఒకవేళ అలాంటి పరిస్థితులు సమాధుల దగ్గరికి వెళ్ళి దండాలు పెడతాను పూలు పెడతానన్నా పూర్తిగా వాళ్ళందరినీ కూడా నేను ఆటకపరుస్తూ ఉంటాను వద్దని అంటాను ఇటు మనం చేయకూడదని చెప్పి అంటాను ఒకప్పుడు నేను చేసిన వాడిని కానీ ఇప్పటికీ కూడా అలాంటి క్రైస్తవ్యం చాలా చోట్ల కనబడుతూ ఉంది ఈస్టర్ గుడ్ ఫ్రైడేలకి మందుబాటులు సమాధుల దగ్గర పట్టుకుని వెళ్ళి అర్పించేటువంటి క్రైస్తవులు వాళ్ళందరూ కూడా డైనాసియర్స్ అనేటువంటి దేవతకి అర్పణలు ఇస్తున్న దానితో సమానం వాళ్ళ క్రైస్తవులు కాదు వాళ్ళు కూడా విగ్రహారాధికలే వాళ్ళు తాగుతారో వాళ్ళు కాలుస్తారో నాకు తెలియదండి అక్కడ పెట్టేవాళ్ళం పెట్టినప్పుడు మా ఎదురుకొంటనే కాటికా ప్రవలో వచ్చేవారు ఆయన తాగేసేవాడు ఆయన తాగేసి ఫుల్గా మందు ఎక్కువైపోయి వెళ్ళి పడిపోయే వాళ్ళు భార్యని కొట్టేసి వాళ్ళ పిల్లలు కూడా వస్తే వాళ్ళ వాళ్ళ బార్యలందరూ తిట్టుకునేవారు ఆ తిట్టుకోవడానికి కారణం మేమే అయ్యి ఉండేవాళ్ళం ఇప్పుడు ఒక వ్యక్తి బాగా తాగేసి లోటు మీద పడిపోయాడు అనుకోండి ఆ వ్యక్తికి ఇచ్చిన మందు ఇచ్చిన వ్యక్తి దగ్గర తప్పు అలా ఉండేది ఎందుకంటే పాపం నేను చెయ్యట్లేదు అని నాకు అనిపించేది కానీ ఒక వ్యక్తి పాపిగా మారిపోయేటువంటి పరిస్థితులు నేనున్నాను తర్వాత లేటుగా గమనించుకోవాల్సి వచ్చింది దయచేసి ఇలాంటి అనుభవాలు ఒకవేళ మీలో మీ కుటుంబంలో మీ బంధువుల్లో మీ సంఘ బిడ్డల్లో ఎవరికైనా ఉంటే అర్జెంటుగా వాటి నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నించండి మనం చేయకూడదు చేయకూడని పనిలే సమాధుల దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళ జ్ఞాపకం చేసుకుని ఏదన్నా శుభ్రపరచుకొని వచ్చేస్తే పర్లేదు కానీ ఆ ఈస్టర్లన్నీ గుడ్ ఫ్రైడేలన్నీ శుభ్రపరచండి చక్కగా శుభ్రపరచుకోండి ఏదన్నా మీకు ప్రేమంటో ఒక మంచి పూలు దండ ఏదో తీసుకుని వచ్చి పెట్టండి కానీ దండలు పెట్టకండి అక్కడ నమస్కారాలు వాళ్ళకి చేయకండి వాళ్ళకి ప్రదక్షిణలు ఏమీ చేయకండి వాళ్ళకి మందులు ఇలాంటి బిర్యానీలు ఇలాంటివి పెట్టడం వల్ల రోడ్డు మీద బోల్డమ్మన్నారండి తిండి లేక ఏడిచేవాళ్ళు ఒక పూట తిని ఒక మూడు పూటలు పస్తుండే వ్యక్తులు వాళ్ళు మొదలు ఆలకి పెట్టుకుంటే దీవెన వస్తుందండి చచ్చిపోయిన ఎండిపోయిన కుళ్ళిపోయిన సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ ఎట్టుకొని ఆ బిర్యానీలు పెట్టుకుంటే వాళ్ళు తాగుతారా తింటారా వాళ్ళు ఎంత బాధపడతా ఉంటారు ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటాయి ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటే ఆ ధనవంతుడు ఎలాగైతే తమ్ముడికి నా బంధువులకి వెళ్ళి చెప్తాను అన్నట్టుగా వాళ్ళు కూడా బాధపడుతుంటారేమో అయ్యో మా వాళ్ళకి తెలియట్లేదు అలా తప్పు అని చెప్పి తెలియట్లేదు ప్రభు అని చెప్పి అయిందా బాధపడుతున్నారేమో అలాంటి పనులు అసలు చేయకండి అలాంటి తప్పుదాలు అలాంటి ఆచారాలు అలాంటి పద్ధతులు ఒకవేళ కొనసాగుతున్నటువంటి క్రైస్తులు ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసినటువంటి వారిలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వాళ్ళకి తెలియపరచండి నన్ను తిట్టుకున్నా పర్లేదు నేను కూడా ఒకప్పుడు చేసిన వ్యక్తిని కనుక నాలాంటి దోషము నేను అనుభవించినటువంటి శాపము మీరు అనుభవించకూడదు నా వలే దేవుడు ఎదుట దోషిగా నిలబడకూడదు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను ఆ రోజులు అలా చేసేవారు ఈ రోజుల్లో అలా అలాంటి వారే ఉన్నారు ఈరోజు కూడా అలాంటి ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అందరూ ఉండరు కానీ కొందరు మాత్రం ఉంటారు అందరూ ఇలా ఉంటారండో కూడా చాలా తప్పు చాలా చోట్ల ఇలాంటి తప్పుడు ఆచార వ్యవహారాల్లో ఇంకా కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కొనసాగుతున్నటువంటి వ్యక్తులు అలాంటి శ్రమల్లో అలాంటి ప్రతికూలతలో అలాంటి భయానకమైనటువంటి రోజుల్లో నిలబడినటువంటి స్వచ్ఛమైన నాణ్యమైన నీతియుక్తమైనటువంటి బలును అర్పిస్తూ వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ జీవించినటువంటి సంఘం స్మరణ సంఘము వాళ్ళకి పెద్ద శత్రువు యూదులే యూదులే ఆ దైవజనుడు చనిపోతా ఉంటే కింద పెట్టారంట ఇంకా అగ్గి మంటని పెంచారంట ఏ కాదంటారా అపవిత్రమైన కలయి రోమన్స్ అని యూదులు ఒకటై క్రైస్తువులు హింసించినట్టు రోజులై అపవిత్రమైన కలయికి ఎలా అంటున్నానని చెప్పి ఎవరో కూడా తప్పుగా తీసుకోకండి ఎవరో కూడా బాధపడకండి ఉన్న విషయాన్ని మాత్రమే తెలియపరుస్తున్నాను నాకున్న దర్శనాన్ని మాత్రమే పంచుకుంటున్నాను ఈ రోజున మనమందరం కూడా కలిసి మెలిసి మన భారతీయులుగా ముందుకు వెళ్ళిపోతున్నాం కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని సంవత్సరాల్లో ఎవరైతే బద్ధ శత్రువులుగా కనబడుతున్నారో ఆ రెండు మతాలు స్నేహితులు అయిపోతున్నారు ఎవరైతే ఎన్నో తరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి బద్ధ శత్రువులో ఈ రెండు మతాలకి సంబంధించినటువంటి వారు స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు ఆ స్నేహ బంధం అనేటువంటిది అంత్యక్రీస్తులు లేదంటే క్రీస్తు విరోధ మూలంగా ఏర్పడుతుంది అంటే ఎవరు మీకు అర్థం అవ్వాలి ఇంకా బాగా అర్థమని చెప్తాను హిందూసు ముస్లింస్కి అసలు పడదు శత్రువులు ఎంత బద్ద శత్రువులు అంటే అంత శత్రులు కొట్టుకొని చంపుకొని నరికేసుకున్న రోజులు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారండి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యి ఒకటైపోతారు క్రైస్తవులకి భయానకమైనటువంటి రోజులు భారతదేశంలో ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి అపవిత్రమైన కలయిక జరుగుతుంది వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే ఆ విధంగా ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టియానిటీ మీద ఒక వార్త అనేటువంటిది పుట్టింది మత మార్పులు చేస్తున్నారు మత మార్పులు చేస్తున్నారని చెప్పి ఇది ఒక్కటే అలా కనబడతా ఉంది హిందూస్లో అది లేదు ముస్లిమ్స్లో అది లేదు ముస్లింలు కూడా బైబిల్కి వ్యతిరేకమే క్రీస్తుకి వ్యతిరేకమే క్రిస్టియానిటీకి వ్యతిరేకమైన వ్యక్తులే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి సమ్మతిస్తారు నిజమే అదే జరుగుతుంది అని చెప్పి వాళ్ళిద్దరూ యాక ఒప్పందంలో ఉంటారో మనం ఒంటరి అయిపోతాం అపవిత్రమైన కలియక ఇది ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా జరుగుతుంది విడవబడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నరకం చూపిస్తారు ఆ రోజున నిస్సందేహంగా చెప్పగలను మాట ఎన్ని మార్లు అయినప్పటికీ కూడా అలాంటి భయానకమైనటువంటి రోజుల్లో ఉన్నాయి మనం అందరం కూడా ఆ రోజుల్లో ఉండకుండా ఎత్తబడేటువంటి స్థితిలో ఉండాలంటే ఎప్పటికైనా మన ఆత్మనేత్ర తెరవబడి దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ నిజమైన మారు మనసు పొందుకొని దేవుని యొక్క రాకడుకు సిద్ధపడేటువంటి బిడ్డలుగా ఉంటే చాలా సంతోషమే లేని పక్షాన చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదని మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా నేను బతిమాలుకుంటా ఉన్నాను కాబట్టి అలాంటి విషయాలు జరుగుతాయి ఆ రోజు కూడా ఇదే అపవిత్రమైన కలయిక ఏ రోజు పిల్లాతు వాళ్ళిద్దరితో కూడా అపవిత్రమైన కాళి ఇద్దరికీ ఒకలే పడింది కాదు కానీ క్రీస్తుని సులువుకి అప్పచెప్పే విషయంలో ఇద్దరు ఒకటే అయిపోయారు సేమ్ ఇదే అవుతుంది ఈ రెండు మాత్రాలు ఒకటవుతాయి అంటే స్నేహపూర్వకంగా ఒకటవ్వడం తప్పని నేను అనట్లేదు కానీ ఒకళ్ళ మీద ద్వేషంతో ఒకళ్ళ మీద పగతో ఒకళ్ళ మీద కోపంతో ఇద్దరూ కూడా ఏక ఒప్పందం కలిగేటువంటి రోజులు ఒకడు తీసుకొని రాబోతాం అన్నట్టు తీసుకొని రాబోతు అన్నాడు ఆ రోజులు రాక తప్పవు మానవ అంటాను అలాంటి గొడ్డి రోజుల్లో అలాంటి ఆఖరి గడియలు అలాంటి భయానకమైనటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నామంటే మీరు నమ్ముతారా నమ్మాలి వాస్తవానికి ఆ రోజుల్లోనే మనం ఉన్నాం మీరు చూడండి నా మాట నిజము అని చెప్పి ఆ రోజున మీరు కానీ గుర్తు పెట్టుకోకపోతే జ్ఞాపకం చేసుకోకపోతే నన్ను అడగండి నేను సావుకునే కాదు అలాంటి రోజులు రాబోతా ఉన్నాయి అలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది మరి ప్రాముఖ్యంగా భారతీయ క్రైస్తువులు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతాయని మరి చెప్తా ఉన్నా అయితే ఈ స్మరణను గురించి దేవుడు చాలా సంతోషించాడు దేవుడు చాలా సంతోషించాడు ఎందుకంటే శ్రమలకుండా ప్రయాణించిన సంఘం శ్రమల్లో నిలబడినటువంటి సంఘం శ్రమను అనుభవిస్తూ దేవుణ్ణి మహింపరిచినటువంటి సంఘం పైకి వీళ్ళకి శత్రువులు ఎవరంటే యూదులే ఇప్పటికీ కూడా అలాంటి శత్రుభావం కలిగినటువంటి క్రైస్తువులు లేరా ఖచ్చితంగా ఉన్నారు క్రైస్తువులే క్రైస్తువులకి శత్రువు నేను ఎందుకంటున్నాను ఒక మినిస్ట్రీ అంటే ఇంకో మినిస్ట్రీకి పడదు ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్ పడదు ఒక పాస్టగారు అంటే ఇంకో పాస్టర్ గారు పడదు ఆయన బాధ తప్పని కూడా ఆయన ఇంకో రకంగా ఇంకో రకంగా ఒకలంటే ఒకళ్ళు పడదన్నట్టుగా మారిపోయినటువంటి పరిస్థితులు మన రోజుల్లో కూడా కనబడతా ఉన్నాయి ఏదో సిద్ధాంతపరమైనటువంటి వైరాలు ఉన్న సిద్ధాంతపరమైనటువంటి ఉన్న సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకతలు ఏదన్నా ఉన్నప్పటికీ కూడా వైరు అనేటువంటిది ఎక్కడ ఉందంటే క్రైస్తులకి క్రైస్తులకి మధ్యనే అన్నట్టుగానే కనబడుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అయితే ఇన్ని సమస్యల్లో కూడా ఇన్ని శ్రమల గుండా వాళ్ళు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఎక్కడా కూడా ఈ సంఘాన్ని నేను కాపాడుతానో నేనున్నాను నేను చూసుకుంటానో అని అనలేదు అస్సలు అనలేదు కాలతో మీరు చూడండి నేను చదువుతున్నాను నేను చదువుతున్నాను చూడండి తొమ్మిదో వచనం నుంచి రెండో అధ్యాయం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగును అంటే నువ్వు ఎలాంటి శ్రమలో అనుభవిస్తున్నావు నాకు తెలుసు అయినను నువ్వు ధనవంతుడివే తాము యూదులు అని చెప్పుకొనిచ్చు యూదులు కాక సాతాను సామాజపు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగును యూదులే యూదులు అని చెప్పుకుంటా కానీ యూదులు కాదు సాతాను సామాజపు వారితో చేతులు కలిపి కలిపారు వాళ్ళు ఎలా మిమ్మల్ని హింసిస్తారు ఎలాంటి మాట్లాడుతున్నారో నాకు తెలుసు వారి వల్ల నీకు కలుగు దోషం నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకి భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చర్లో వేయింపబోవచ్చు పది దినముల శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను పది దినముల శ్రమ కలుగును అంటే పది రోజులు శ్రమలు వచ్చి తర్వాత తగ్గిపోతే ఇంకా ఉండవని కాదు పది అంటే నిండు సంఖ్య కాబట్టి కొన్ని రోజులు శ్రమలు అనుభవించవలసిన అవసరం ఉంది కొన్ని ఎక్కువ రోజులే ఉండొచ్చు కానీ భయపడద్దు మరణం వరకు కూడా ఎప్పుడైతే నన్ను నమ్మకంగా ఉంటావో నేను నీకు జీవకరిటం ఇస్తాను అన్నాడు తప్ప మరణం నుంచి నేను తప్పిస్తాను అని అనలేదు మరణం నుంచి నేను నిన్ను కాపాడుతాను అని అనలేదు జీవకరటం ఇస్తాను జీవకరటం ఒక క్రైస్తుడికి ఎప్పుడు అనుగ్రహించబడుతుంది సాక్షిగా చచ్చిపోతాయి క్రీస్తు నిమిత్తం ప్రాణాన్ని విడిచిపెట్టగలిగే అంత నమ్మకం విశ్వాసం త్యాగం నీలో ఉంటే ఖచ్చితంగా జీవకెరీటం అనేటువంటి పరలోకంలో మనందరికీ కూడా అనుగ్రహించబడుతుంది ఆ జీవకెరీటం ఇచ్చేంత వరకు కూడా నువ్వు నమ్మకంగా నా కొరకు ప్రాణాన్ని సైతం పోగొట్టుకోగలిగే అంత గొప్ప రీతిలో నువ్వు అంటే నీకు ఆ కిరీటాన్ని ఇస్తాను భయపడద్దు అని అన్నాడు తప్ప కాపాడతాను అని అనలేదు అనలేదు అనుభవించాలి కొన్ని కొన్నిసార్లు దేవుడు క్రైస్తవ్యనే శ్రమలకు అనుభవిస్తాడు శ్రమలకు అప్పజెప్తాడు ఎందుకంటే మన సరైన మంచి పరిపక్వతలోకి రావడానికి పుటములో వేయబడిన బంగారం వలె నిర్మలమైనటువంటి బంగారం వల్లే మనం బయటికి రావడానికి శోధించబడినటువంటి బంగారం వలె మంచి వెలుగుతో మంచి ప్రకాశవంతంతో మనం అందరం కూడా మారడానికి పరలోక రాజ్యంలో మంచి స్థానాలు మనం పొందుకోవడానికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానాలన్నీ కూడా మనం అనుభవించడానికి దేవుడు కొన్ని కొన్నిసార్లు శ్రమలకు మనకి అప్పజెప్తూ ఉంటాడు శ్రమల పాలు చేస్తూ ఉంటాడు అంత మాత్రాన్ని దేవుడు వదిలిపెట్టేసాడనే కాదు కొంతమంది జీవితంలో శ్రమలో కొంత సమయం ఉండిపోతాయి కొంతమంది జీవితంలో శ్రమలో కాలం ఉంటాయి కొంతమంది పుట్టిందే శ్రమల కోసం అన్నట్టుగా ఉంటారు జీవితంలో సుఖం ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు అన్నట్టుగా ఉంటుంది అటువారు ఎవరన్నా ఉంటే మీరు సంతోషించండి భూమి మీద మీరు ఎంత శ్రమనుభించారో భూమి మీద మీరు ఎంత మనశాంతి లేకుండా బతికారో భూమి మీద మీరు ఎన్ని కష్టాలు అయితే పడ్డారో పరలోకంలో దానికి వ్యతిరేకమైన అంత ఆనందాన్ని అంత సంతోషాన్ని అంత ధన్యత దేవుడు మీకు అందిస్తాడు నేను ఎప్పుడూ కూడా సంఘంతో మాట చెప్తూ ఉంటాను భూమి మీద అధికమైన శ్రమలో పొందిన ప్రతి ఒక్కరూ కూడా శాశ్వత లోకంలో నిజమైన సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని అనుభవిస్తారంట అంత అద్భుతమైనటువంటి ధనాన్ని ధనవంతుడిగా అన్నారో చూస్తారు ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్గా ఉంటది అయినను నువ్వు ధనవంతుడే చాలా క్లియర్గా నీ శ్రమ దరిద్రతను ఎరుగును అయినా ధనవంతుడే ఈ శ్రమంలో కూడా నువ్వు ఓర్చుకున్నావు కనుక ఈ శ్రమలో కూడా సహనం కలిగి ఉన్నా కనుక ఈ శ్రమలో కూడా నువ్వు అనుభవించడానికి సిద్ధపడ్డావు కనుక నా మీద ఉన్న విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టలేదు కదా అదే భయం అదే భక్తితో అదే విశ్వాసంతో అదే నాణ్యతతో కూడినటువంటి జీవితంలో కొనసాగి కనుక భూమి మీద నువ్వు ఎంత శ్రమలైతే అనిపించావో పరలోకంలో దానికి తగిన ప్రతిఫలం అంత ధనవంతుడిగా నేను మారుస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ రోజుల్లో శ్రమల నుంచి తప్పిస్తానంటలేదు ఆ రోజుల్లో ఎలాంటి శ్రమలైతే స్మురణ అనేటువంటి సంఘం అనుభవించిందో ముందు ముందు రోజుల్లో భారతీయ క్రైస్తువులుగా మనం ఉన్న మనం అందరం కూడా అనుభవించవలసిన అవసరం ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఇన్సిడెంట్ అది చాలామంది క్రైస్తువులు మరి ఏ కారణాల్లో బట్టి జరిగిందనే తర్వాత విషయం చాలామంది హింసలు పాలేయారు చాలామంది చనిపోవడం జరిగింది చాలామంది ఇబ్బందులు పాలయ్యారు దీన్ని బట్టి చాలామంది క్రైస్తవ పెద్దలు క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ర్యాలీలు చేశారు నినాదాలు చేశారు రోడ్ల మీదకి వచ్చారు అలా ఊరుకుంటారు ఇలా ఊరుకుంటారు దేవుడు అనుమతి లేకుండా ఏదైనా జరుగుతుందండి నాకు తెలియకడుతున్నాను దేవుడు అప్పచెప్పాడండి ఇంతకు మించినటువంటి భయానకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు భారతీయ క్రైస్తులు పొందుకుంటున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇది రాసి పెట్టుకోండి నో డౌట్ ఇంక అందులో అంతేకాని ఆ శ్రమల నుంచి నేను తప్పిస్తానని ఏం అనలేదు ఈ రోజుకి అదే చెప్తా ఉన్నాడు అంత్యకాలంలో ఎదురయ్యేటువంటి శ్రమల నుంచి దేవుడు తప్పించడం తన కొరకు తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు పోగొట్టుకుంటాడు దేవుడి కొరకు ప్రాణాన్ని విడిచిపెట్టుకున్నాడు దక్కించుకుంటాడు అంతేగాని నాకు దేవుడు అవసరం లేదు బాబోయ్ ఈ క్రైస్తవం వద్దు బాబోయ్ మందిరానికి వెళ్ళను బాబోయ్ ఎందుకు వచ్చింది బాబోయ్ దేవుడి కొంత అన్నం అని చెప్పి వదిలేసావా నీ ప్రాణం దక్కుతుంది భూమి మీద కానీ పరలోకంలో మాత్రం ఆ ప్రాణాన్ని కోలిపోతావు నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు నాకు దేవుడే కావాలి నువ్వు ఎన్ని శ్రమలు పెట్టినా మమ్మల్ని చంపేసినా మమ్మల్ని బయటికి లాగేసినా మమ్మల్ని ఎన్ని చిత్రవాదాలు పెట్టినా ఎలాంటి రూల్స్ మీరు పాస్ చేసిన క్రైస్తవ్యానికి ఎంత భయంకరమైనటువంటి గొడ్డుకాలం ఎదురైనప్పటికీ కూడా నేను పట్టుకున్న క్రీస్తును మాత్రం వదిలిపెట్టనని చెప్పి నిలవబడగలిగేవా పరలోకంలో మాత్రం నీ స్థానానికి చేరుకునేవాడు లేడు రాడు రాలేడు ప్రాణాన్ని సైతం దేవుని కొరకు అప్పచెప్పగలిగే వదులుకోగలిగే అంత భక్తి చేయండి లేకపోతే వదిలేయండి దేవుడు అవసరం లేదు మనకి దేవుడు కొరకు ప్రాణాన్ని సైతం వదిలిపెట్టగలిగే వ్యక్తిని అనుకుంటేనే క్రైస్తులుగా కొనసాగండి మరి ప్రాముఖ్యంగా ఈ తరానికి సంబంధించిన ఈ రోజులకు సంబంధించిన క్రైస్తవ్యానికి చెప్తా ఉన్నాను అంతే సులభమైన సునాయాసమైన చాలా చక్కటి హ్యాపీగా లైట్గా ఉండేటువంటి రోజుల్లో క్రైస్తవ్యం ఉంటుందంటే మాత్రం ఉండదు గొడ్డు రోజులు అనుభవించాలి దేవుడు కొరకు ప్రాణాన్ని సైతం విడిచిపెట్టగలిగే అంత రీతిలో ఉంటానంటేనే క్రైస్తులుగా కొనసాగండి మందిరాలకి రండి క్రీస్తుని అనుసరించండి లేదంటే వదిలిపెట్టండి టైం వచ్చినప్పుడు వదిలేత్తాం అనుకునే వాళ్ళు అనవసరం వీళ్ళందరూ కూడా లాంటి వాళ్ళు దేవుడు తప్పిస్తాడని మాత్రం అనుకోకండి మనం ఉన్నది దినాల్లో ఖచ్చితంగా శాతానికి సంపూర్ణమైన అధికారం అనుగ్రహించబడుతుంది ఆ సమయంలో మనం నిలబడాలి విశ్వాసంలో నిలబడాలి ఈ శ్రమలను తట్టుకోవాలి వీళ్ళు పెట్టేటువంటి రూల్స్ అన్నిటినీ కూడా చాలా చాలా గౌరవంతో మనం స్వీకరించగలిగేటువంటి రీతిలో ఉండాలని నేను అంటాను అంతేకాని తప్పిస్తారని మాత్రం అనుకోకండి స్మరణ సంఘాన్ని తప్పిస్తానల్లా భయపడకండి మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నవాడు జీవ కిరీటమును పొందుకుంటాడు నువ్వు ఉంటే ఖచ్చితంగా జీవ కిరీటం అనేటువంటిది నీకు కూడా అనుగ్రహిస్తాడు దేవుడు లేదని చెప్పి ప్రాణాన్ని ఆ కాపాడుకుంటావా నువ్వు ఇబ్బంది పడతావు ప్రాణాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఏమనుకోకండి వెంట్రుక మొక్కతో సమానంగా ఎంచండి వెంట్రుక మొక్క వెంట్రుకైనా అనుకున్నా అయ్యో రాలిపోందే అని ఫీల్ అవుతామా అత ఒక ఇంటికే కదా అనుకుంటాం అలా తీసిపడండి ప్రాణానికి ప్రాణానికి విలువకండి క్రైస్తవ్యానికి నిచ్చే పెద్ద సలహా ఈ రోజులు క్రైస్తవ్యానికి పా ప్రాణాన్ని వింట్రుక మొక్కలాగా చూడగలిగేవాడు క్రైస్తవుడు పోతబోనే ప్రాణ ప్రాణమే కదా ఎక్కడ కొల్లు మోస్తా అక్కడ కొల్లు తెరిస్తాం మనల్ని ఎవడరా చంపేది అన్నట్టుగా ఉండాలి అంతే ఆదేదో అదేదో ప్రభుత్వం వచ్చింది ఆడేదో చేసేస్తాడు ఎవడేం చేసేసినా మనల్ని ఏం చేసేది ఏం లేదండి ఎవడెన్ని పెట్టేసినా మనల్ని ఏమీ తొక్కేసేది లేకుండా చేసేది ఏం లేదు కదా వాళ్ళు నిత్య నరకానికి పరిమితం అయిపోతాం మన నిత్యరాజ్యానికి పరిమితం అవుతాం ఇక్కడ ఇక్కడ అందరం కూడా విహార యాత్రికులుగా వచ్చాం భూమి మీదకి యాత్రికులుగా వచ్చాం రావాల్సిన చోటుకు వచ్చాం వెళ్ళిపోవాల్సిన మళ్ళీ చోటుకి మళ్ళీ వెళ్ళిపోవాలి ఎక్కడ నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ కాబట్టి శ్రమల్లో నుంచి దేవుడు తప్పిస్తాడో ప్రతిసారి అంటే కష్టం అది ప్రాముఖ్యంగా క్రైస్తవం ఎదుర్కొనేటువంటి శ్రమలు క్రైస్తవ్యం అనుభవించేటువంటి లోక సంబంధమైన శ్రమల్లో దేవుడు కాపాడుతాడు అనుకోకుండా ఇది ఆఖరి రోజుల్లోన్నా పరీక్షా సమయం ఇది ఫైనల్ రోజుల్లో ఉన్నాం ఇప్పుడే మనం నిలదొక్కాలి ఇప్పుడే మనం నిలబడగాలి మణిపూరి కాదు అంతకు మించిన సమస్యలో శ్రమలో భారతీయ క్రైస్తవ్యం ఎదుర్కోబోతుంది ఇది నిజం రాసి పెట్టేసుకోండి కాబట్టి ధైర్యంగా ఉండండి విశ్వాసంలో ఎదగండి స్మరణంతో ఏ స్మరణ సంఘంతో దేవుడు ఏదైతే మాట్లాడో మనతో అది మా భయపడకండి నమ్మకంగా నిలబడండి మీకు అక్కడ ఇస్తాను మీకు అక్కడ బహుమానం చాలా బలమైన ఉంది ఇక్కడ మీరు దరిద్రతను అనుభవించ ఉండొచ్చేమో క్రైస్తవ్యం పట్టుకున్నంత ఆ లేమిలో కరువులో బతకుండా వచ్చేమో హాస్పిటల్ ఫెసిలిటీస్ పోతాయేమో రేషన్ కార్డులు పోతాయేమో లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు పోతాయేమో చాలా కూలిపోతారేమో అయినా పర్లేదు ఈ నిత్యరాజ్యంలో మాత్రం మంచి స్థానం ఉంటుంది ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఎన్ని పోతాయండి క్రిస్టియన్ అయినటువంటి పేరు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఉన్న వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఎదురవుక తప్పదు ఎదురక తప్పదు అయ్యే కావాలనుకుంటావా నేను ఇష్టం ఆ అవసరంలో ఇది నాకు దేవుడే ఎక్కువ ప్రాణం శైలి నాకు లెక్క చేయాలనుకుంటావే సూపర్ సభాష్ స్మరణతో దేవుడు మాట్లాడుతున్నాడు శ్రమల గుండా ప్రయాణించావు నీ జీవితం అంతా కూడా చేదే నీ జీవితం అంతా కూడా బాధే నీ జీవితం అంతా కూడా దుఃఖమే కానీ మధురంగా మారుస్తున్న చేదిని మారాన్ని మధురంగా మార్చగలిగే దేవుడిని కనుక స్మరణ సంగమా నా కోసం నిలబడ్డావు నా కోసం ప్రాణత్యాగం చేసావు నా కోసం హతసాక్షిగా సైతం చనిపోవడానికి నువ్వు సిద్ధపడ్డావు గనుక నువ్వు పరలోకంలో ధనవంతుడివే భయపడకు నీకు ఆ శ్రమంలో ఓదార్పుని ఆ శ్రమంలో ధైర్యాన్ని ఆ శ్రమంలో నూతన విశ్వాసాన్ని ఆ శ్రమల్ని అధిగమించగలిగేటువంటి శక్తిని నేను నీకు ఇస్తాను సంఘమా అని చెప్పి స్మరణాన్ని బలపరుస్తున్నటువంటి ఆ విషయాన్ని ఈ ఉత్తరాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది ఎంతమంది ఆనందించారు నాకు తెలియదు నాకు చాలా ఇష్టమైనటువంటి సంఘం ఇష్టమైన సంఘం కాబట్టి నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి మిగిలినటువంటి ఐదు సంఘాల గురించినటువంటి ప్రస్తావన కూడా ముందు ముందు రోజుల్లో చేయడానికి దేవుడు సహాయాన్ని కోరుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అ